హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరి మనం చేస్తున్నటువంటి ఒక గార్డెనింగ్ మరి ఏంటంటే, మరి నేను చెప్పాలనుకుంటున్నది మీకు క్లియర్గా ఏంటంటే, ఈ పచ్చదనాన్ని మనం పరుస్దామండి. పరుస్దాము అని అంటే మనం స్ప్రెడ్ చేద్దాం, మనం స్ప్రెడ్ చేద్దాం. ఎట్లా అనేసి అని అంటే, మీకు కూడా ఏమైనా ఐడియాస్ మరి వస్తే నాకు చెప్పండి. నేనైతే అనుకుంటున్నాయి, నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేనంటే, మనం ఈ యొక్క గ్రీనరీని మనము స్ప్రెడ్ చేయాలి అని అంటే నాకైతే ఒక రెండు థాట్స్ వచ్చినాయండి. మరి మీకు ఇంకేమైనా మీకు కూడా మరి తెలిసినట్లయితే మరి నాకు కామెంట్ చేయండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్లా అని అంటే, నేను అనుకున్నాను మరి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ చేయాలి అని అంటే, మరి మన ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరి అయినా సరే బర్త్డేస్ కానీ ఏవైనా ఫంక్షన్స్ అట్లా అయినప్పుడు మనం ఏవో గిఫ్ట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. మరి అట్లా గిఫ్ట్స్ రూపంగా మనము ఇవ్వాలి అనుకున్నవి మనం ఒక మొక్క మనం మన కాస్ట్కి తగ్గట్టుగా, అంటే మనకు ఆల్మోస్ట్ మనకు తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్ వరకు అన్ని రకాల మొక్కలు మనకు దొరుకుతాయి కదా. మనం అట్లా మనం ఏ రేంజ్లో అయితే మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అదే రేంజ్లో మనం కనుక ఒక మొక్కని ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు మరి చక్కగా ఆ మొక్కను పెంచుకుంటారు. ఎందుకంటే మనం ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ మరి అది మొక్క కాబట్టి, మరి గిఫ్ట్లు అంటే ఏవో ఒక షెల్ఫ్లో పెట్టేస్తారు మామూలుగా వేరే గిఫ్ట్స్ ఇస్తే, కానీ మరి ఇదైతే మరి వాళ్ళు రోజు కూడా కేరింగ్ తీసుకొని ఆ మొక్కను చూసుకొని మరి ఇది నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఆ మొక్కను మరి ప్రతిరోజు నీళ్ళు పోసి పెంచుకుంటూ మరి దానికి తోడు ఇంకొక నాలుగు మొక్కలు తప్పకుండా, ఎవరైనా కూడా చెట్లు అంటే ఎవరికి మరి ఇష్టము లేదనే మాట ఎవరికి ఉండదండి, అందరికి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇంకో నాలుగు మొక్కలు ఎక్కువ తెచ్చుకొని దాంతోపాటు మరి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ మనం కల్పించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా అనేసి అని నాకు అనిపించింది. మరి మీరు కూడా ఇంకేదైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి, ఇది మొదటి ఐడియా. మరి ఇంకొక ఐడియా నాకు ఏమనిపించింది అనేసి అంటే, ఈ యొక్క పచ్చదనాన్ని పర్వాలంటే ప్రతి మిద్దె తోట కూడా మరి ఇట్లా గ్రీనరీగా ప్రతి ఒక్కరు కూడా మరి కనీసం మరి అంటే మరి వాళ్ళతో అయినంత మట్టుకైనా ఇట్లా చిన్న చిన్నగా అయినా కూడా మరి స్టార్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క కాంక్రీట్ జంగల్ అంటారు కదా మన హైదరాబాద్ అంతటిని కూడా, అట్లా కాకుండా ప్రతి మిద్దె మీద కూడా ఇట్లాగా మరి గ్రీనరీగా కనీసం పూల మొక్కలైనా సరే మరి కూరగాయలైనా కూడా మనం ఆర్గానిక్గా పండించుకుంటే అది మనకు లాభమే కదా. ఇది అందరికీ కూడా మనం అందరి లోపల ఇది కలిగించాలనేది నా ఆశ అండి. సెకండ్ది వచ్చేసి మరి నా థాట్ ఏంది అని అంటే, మరి వీడియోస్ ఎవరైనా సరే అండి, నేనైతే ఎవరి వీడియోస్ చూసినా గార్డెనింగ్వి మరి లైక్ చేస్తాను తప్పకుండా. మరి మనము లైక్ చేయడంను బట్టి ఇంకో నలుగురికి అది రీచ్ అవుతుంది అన్నమాట ఆ వీడియో అనేది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి ఎవరిదైనా మనకి వీలైతే మనము వీడియోస్ చేసి పెడతాం. వీలు కానప్పుడు మనం ఏం చేయాలంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు అన్నమాట వీడియోస్ని. మనం వీడియోస్ని లైక్ చేసినప్పుడు మరి ఇంకొక నలుగురికి ఆ వీడియో సెండ్ అయినప్పుడు నిజంగా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి, మనం కూడా అట్లనే కదా ఇన్స్పైర్ అయ్యే కదా మరి గార్డెనింగ్ చేస్తూ ఉన్నాము. మీలో చాలామంది మరి సీడ్స్ అడిగి మరి మీరందరూ కూడా గార్డెనింగ్ చేస్తున్నారు, కొంతమంది అయితే స్టార్టింగ్ ఇప్పుడే అని చెప్తా ఉన్నారు. మరి నాకు సంతోషం అండి విషయము. మరి అట్లా ఇంకా నలుగురికి మనము చేయడానికి మరి అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ స్ప్రెడ్ చేయాల. నేనైతే ఎవరి చూసినా గార్డెనింగ్ వీడియోస్ అనేటివి నేను తప్పకుండా లైక్ చేస్తానండి. లైక్ చేసి మరి ఆ వీడియోస్ అనేటివి మనం స్ప్రెడ్ చేయాలి అందరూ. మరి అందరూ వీడియోస్ చేసి పెట్టాలని ఏం లేదు కదా, వాళ్ళ సంతోషానికి కూడా మరి వాళ్ళు మరి ఇట్లాగా చిన్న చిన్న అరే ఇట్లా కూడా చేయొచ్చా అనేసి అని థాట్స్ అనేటివి వాళ్ళకు కూడా వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనము స్ప్రెడ్ చేయొచ్చు అని నాకైతే ఈ రెండు థాట్స్ వచ్చినాయండి. ఒకటి గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా, ఒకటి లైక్ చేసి, మరి వీలైతే మరి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయాలి కూడా. షేర్ చేస్తే కూడా మరి స్ప్రెడ్ అనేది అవుతుంది. ఒక్కసారి లేకుండా ఒకసారి అయినా మరి ఆ వీడియోస్ అనేది ఓపెన్ చేసి చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి ఇట్లా నాకు అనిపించింది. మరి దీంట్లో మీ ఉద్దేశం ఏముందో మీరు కూడా, మీకు ఏమైనా థాట్స్ వస్తే తప్పకుండా నాకు మరి మీరు చెప్పండి. మీరు కామెంట్ చేస్తే మరి నేను నెక్స్ట్ వీడియోలో అట్లా మరి మీరు చెప్పినప్పుడు నేను కూడా ఆ థాట్స్ అనేది మళ్ళీ మీతో అందరితో నేను పంచుకుంటాను. పంచుకున్నప్పుడు ఒకటి నుండి ఒకరికి ఈ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది తప్పకుండా. అప్పుడు మన నగరం అంతా కూడా పచ్చగా మారిపోతుంది కదా. మరి ఈరోజు వీడియో అయితే మరి ముఖ్యంగా గివ్ అవే వీడియో అండి. గివ్ అవే మీరు అందరూ కూడా ఎదురు
మీరు చూస్తూ ఉన్నారు కదా, మరి నాకు కూడా మరి ఎప్పుడెప్పుడు పెడతాను ఈ వీడియో అని నాకు కూడా ఆశ ఉంది. మరి కాబట్టి గివ్ అవే వీడియో ఈరోజు. మరి నేను ఈరోజు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ లింక్ని మీరు ఓపెన్ చేసి మరి మీ యొక్క పేర్లు ఎవరైతే ఈ యొక్క గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీ పేరు, అడ్రస్, క్లియర్గా పిన్ కోడ్తో సహా ల్యాండ్ మార్క్స్ కూడా, డోర్ నంబర్స్ కూడా అండి, ఏది కూడా మిస్ చేయకుండా మీరు క్లియర్గా ఇస్తే మళ్ళీ నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని మళ్ళీ అంత పని ఉండకుండగా మరి క్లియర్ ఉండేటట్టుగా మరి దయచేసి మీరు అందరు కూడా మీ లింక్స్ క్లియర్గా పంపిస్తే మరి నేను కూడా పోస్ట్ సీడ్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ టైం సీడ్స్ పోస్ట్ చేసిన వాళ్ళకందరికీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ రీచ్ అయినాయి. మరి వితిన్ 10 డేస్ వరకు మరి అందరికీ కూడా రీచ్ అయిపోయినాయండి. మరి అదేవిధంగా మరి ఈసారి కూడా మనం చేద్దాం తప్పకుండా. మరి ఇది సీడ్స్ గివ్ అవే అనేది కూడా ఒక థాటే నాది. ఇంకోటి చెప్పాలంటే ఇది 3వ థాట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి నాకైతే ఆశ అందరికీ ఇది స్ప్రెడ్ చేయాలనేసి. మరి ఇది కూడా మరి ఒకరు నేను అందుకే నేను ఎవరి దగ్గర కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసలేను. చాలామంది నన్ను అడుగుతున్నారు, నేను మేము పే చేస్తామండి మాకు వింగిడ్ బీన్స్ ఇవ్వండి. ముఖ్యంగా వింగిడ్ బీన్స్ గురించి చెప్పాలండి. వింగిడ్ బీన్స్ సీడ్స్ అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. మరి ఎవరైతే వింగిడ్ బీన్స్ కావాలి అని అడుగుతున్నారో వాళ్ళు నెక్స్ట్ గివ్ అవే వరకు మరి కంపల్సరీ వాళ్ళు వెయిట్ చేయాలండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకంటే సీడ్స్ మనం ఆర్గానిక్గా మనము మన తోటలో వచ్చే సీడ్స్నే మరి నేను తీసి నేను మీకు పంపిస్తున్నాను. మరి వాటి కోసం మాత్రం నెక్స్ట్ గివ్ అవే వరకు మాత్రం ఆగాల్సిందే అవి కావాలంటే. ఎందుకంటే అవి మనము చెట్టుకే మరి అవి ఎండిపోయి మరి దాంట్లో నుండి తీసిన సీడ్స్ హెల్దీగా గ్రో అవుతాయి కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందండి వాటి కోసం. మీరు ఎవరు డిసప్పాయింట్ కాకండి, నేను తప్పకుండా మరి వింగ్ బీన్స్ సీడ్స్ నేను మీకు పంపిస్తానండి. మరి ఇప్పుడైతే నా దగ్గర ఉన్న సీడ్స్ నేను అన్నీ కూడా మంచి ఫర్టిలైజర్ షాప్లో నుండే నేను మరి మంచి సీడ్స్ మంచి జర్మినేషన్ వచ్చే సీడ్సే నేను మీకు పంపిస్తాను. కాబట్టి మీరందరు కూడా అంతా కూడా క్లియర్గా మీది మరి సెండ్ చేయండి. మరి ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మరి మరి చెప్తా ఉన్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.